కొన్ని నెలల క్రితం ఇండియన్ గవర్నమెంట్ కూ అనే కొత్త సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ వాడమని పబ్లిక్కి ఒక రికమెండేషన్ ఇచ్చింది. అసలు ఏంటి కూ? కూ సోషల్ మీడియా యొక్క కొత్త కింగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేము ప్రీకాగ్ IIIT ఢిల్లీలో రీసెర్చ్ గ్రూప్ అండ్ కొన్ని వారాలుగా మేము ఈ కూ అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ మీద రీసెర్చ్ చేస్తున్నాం. మా ఫైండింగ్స్ ఏంటి, అసలు ఈ క్యారెక్టరైజేషన్ ఆఫ్ కూ ప్లాట్ఫామ్ ఏంటి అనేది చూద్దాం. కూ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయగానే మనం ఇలాంటి ఒక స్క్రీన్ చూడడం జరుగుతుంది అండ్ ఈ స్క్రీన్ ఆల్మోస్ట్ ట్విట్టర్ లాగే కనబడుతుంది. ఇక్కడ యూజర్స్, మనం ఫాలో చేయదలుచుకునే యూజర్స్ కనబడతారు. అలాగే మనకి ఒక న్యూస్ ఫీడ్ అనేది కూడా కనబడుతుంది. మేము February 26 నుంచి March 11 వరకు డేటా కలెక్ట్ చేసాం అండ్ ఈ డేటా చూస్తే కూ ప్లాట్ఫామ్పై 4 మిలియన్ యూజర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే 163 మిలియన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్ మీద. అదేవిధంగా ఒక 7 మిలియన్ కూస్ జరిగాయి ఆల్రెడీ. 4 మిలియన్ అప్రాక్సిమేట్లీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కూ ప్లాట్ఫామ్పై. కూ అనే ప్లాట్ఫామ్ భారతదేశంలో వాడే లోకల్ లాంగ్వేజెస్ కోసం, మన భాషల కోసం చేయబడింది. అండ్ కూ హ్యాండిల్స్ని చూస్తే ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ కూ హిందీ అనే హ్యాండిల్కి ఉన్నారు. ప్లాట్ఫామ్ ఇండియన్ లాంగ్వేజెస్కి ప్రయారిటీ ఇవ్వడానికి తయారు చేయడం జరిగింది అండ్ ఈ విషయం మనకి కూ హ్యాండిల్స్ని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కూ హిందీ అనే హ్యాండిల్ 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ హ్యాండిల్ కేవలం ఒక్కరినే ఫాలో చేస్తున్నది. అదేవిధంగా కూ కుటుంబం అనే తెలుగు హ్యాండిల్ కూడా ఉంది. ఈ హ్యాండిల్ని 260,000 మంది యూజర్స్ ఫాలో చేస్తున్నారు. ఈ గ్రాఫ్లో యూజర్స్ ఎప్పుడు క్రియేట్ చేశారు, తమ ప్రొఫైల్ని ఎప్పుడు క్రియేట్ చేసుకున్నారు అనేది మనం చూడొచ్చు. ఈ గ్రాఫ్లో ముఖ్యంగా 2 పీక్స్ కనబడతాయి మనకి. మొదటి పీక్ కూ ఆత్మనిర్భర్ భారత్ ఛాలెంజ్ గెలిచినప్పటిది, అది August 2020 జరిగింది. అదేవిధంగా మెయిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ, వారు ట్విట్టర్ హ్యాండిల్లో కూని ఇన్స్టాల్ చేసుకోండి, కూని ఫాలో చేయండి అని చెప్పిన వెంటనే ఈ పీక్ రావడం జరిగింది. పర్టికులర్లీ ఇక్కడ వారు ట్వీట్ చేయగానే మనం ఒక హ్యూజ్, చాలా పెద్ద స్పైక్ చూడొచ్చు. కూ ప్లాట్ఫామ్పై అత్యధికంగా ఫీమేల్స్కి మేల్ ఫాలోవర్స్ యావరేజ్ ఎక్కువ ఉండడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ హ్యాండిల్స్కి యావరేజ్ నెంబర్ ఆఫ్ లైక్స్ చాలా ఎక్కువ ఉండడం కూడా జరిగింది. కూ ప్లాట్ఫామ్ ఎక్కడ ఎక్కువగా వాడుతున్నారు, అసలు కూ ప్లాట్ఫామ్పై యూజర్స్ ఎక్కువ మంది ఎవరున్నారు అనేది మనం చూస్తే, బెంగళూరు నుంచి 14,500 మంది యూజర్స్, అదేవిధంగా మైసూర్ నుంచి 1,400 మంది యూజర్స్ ఉండడం జరిగింది. కూ లాంగ్వేజ్ యూజర్స్, ఏ భాష యూజర్స్ ఎక్కువ ఉన్నారు అని మనం చూస్తే హిందీ భాష యూజర్స్ అత్యధికంగా ఉన్నారు. వారు 3.7 మిలియన్ అప్రాక్సిమేట్లీ పోస్టులు చేశారు. కూ ప్లాట్ఫామ్ మొత్తం మీద, కూ ప్లాట్ఫామ్లో ఉన్న అన్ని పోస్టుల్లోని 51% పోస్టులు హిందీ భాషలో జరగడం గమనార్హం. అదేవిధంగా ఇంగ్లీష్లో 25%, తెలుగు అప్రాక్సిమేట్లీ 5% యూజర్స్, 5% పోస్టులు తెలుగులో జరగడం మనం చూడొచ్చు. ఇక్కడ కూ ప్లాట్ఫామ్ యొక్క యాక్టివిటీ చూపడం జరిగింది. పోస్ట్ అనేది ఎప్పుడు చేశారు, కూ ప్లాట్ఫామ్ యొక్క యాక్టివిటీ చూపడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ఛాలెంజ్ జరిగినప్పుడు కొంచెం యాక్టివిటీలో పెరుగుదల కనబడుతుంది. అదేవిధంగా మెయిటీ ఒకసారి కూని వారి ట్విట్టర్ హ్యాండిల్పై ప్రమోట్ చేసిన తర్వాత యాక్టివిటీ చాలా ఎక్కువగా పెరిగిందని మనం చూడవచ్చు.
ప్లాట్ఫామ్పై అత్యధికంగా దేని గురించి మాట్లాడుతున్నారు అని మనం చూస్తే ఈ హ్యాష్ ట్యాగ్స్ కనబడతాయి. అందులో ముఖ్యంగా కూ వర్సెస్ ట్విట్టర్ అనే ఒక హ్యాష్ ట్యాగ్, అదేవిధంగా బ్యాన్ ట్విట్టర్ అనే మరో హ్యాష్ ట్యాగ్ని గమనించవచ్చు. ఇది కూ ట్విట్టర్ యొక్క ఆల్టర్నేటివ్ అని ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. అందువల్ల ఇటువంటి హ్యాష్ ట్యాగ్స్ కూలో పాపులర్గా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మోస్ట్ పాపులర్ వర్డ్స్ కూ ప్లాట్ఫామ్పై అత్యధికంగా వాడబడ్డ పదాలు ఏమిటి అని చూస్తే ఇందులో మెజారిటీ హిందీ భాషా పదాలు. హిందీ యూజర్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల అత్యధిక హ్యాండిల్స్ కానీ లేదంటే పోస్టులు కానీ 51% పోస్టులు కానీ హిందీ భాష యూజర్స్వి కావడం వల్ల ఈ ట్రెండ్ మనకి కనబడుతుంది. కూ ప్లాట్ఫామ్పై ఎవరు అందరికంటే ఎక్కువ లైక్స్ సంపాదిస్తున్నారు లేదా ఎవరిని ఎక్కువగా మెన్షన్ చేస్తున్నారు అని మనం చూస్తే రిపబ్లిక్ టీవీ యొక్క రిపబ్లిక్ హ్యాండిల్ని అత్యధికంగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రవిశంకర్ ప్రసాద్ హ్యాండిల్ కూడా అత్యధికమైన మెన్షన్స్ చూడడం జరిగింది. అదేవిధంగా రవిశంకర్ ప్రసాద్ హ్యాండిల్కి 400,000 పైగా లైక్స్ దొరకడం జరిగింది. రెండో స్థానంలో పీయూష్ గోయల్, మూడో స్థానంలో రిపబ్లిక్ టీవీ ఉన్నాయి. ఈ రెండు టేబుల్స్ని చూస్తే కూపై ముఖ్యంగా పొలిటీషియన్స్, రాజకీయ నాయకుల ఫుట్ ప్రింట్ మనకు కనబడుతుంది. రాజకీయ నాయకులు అత్యధికంగా ఈ ప్లాట్ఫామ్ని వాడుతున్నారు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఈ గ్రాఫ్లో ఎంతమంది యూజర్స్కి ఎంతమంది ఫాలోవర్స్ అన్నది మనం చూడవచ్చు. ఈ ట్రెండ్ అనేది సాధారణం అయిన విషయం సోషల్ నెట్వర్క్స్లో. సోషల్ నెట్వర్క్స్లో అతి కొద్ది మంది యూజర్స్కి అత్యధికమైన ఫాలోవర్స్ ఉంటారు. ఈ గ్రాఫ్లో అతి కొద్ది మంది యూజర్స్కి అందరికంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ కానీ ఫాలోయర్స్ కానీ మనం చూడడం జరుగుతుంది. ఆల్సో కూ మన రెగ్యులర్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్కి ఏమాత్రం డిఫరెంట్ కాదు, వాటికంటే ఎటువంటి భేదం లేదు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రాఫ్లో ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు అనే దాని బేసిస్ బట్టి మనం ఈ లైన్స్ డ్రా చేయడం జరిగింది. అయితే ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు అనేది మనం చూస్తే ముఖ్యంగా కన్నడ భాష యూజర్స్, కన్నడ భాష యూజర్స్కి మధ్య అత్యధికమైన లింక్స్ కనబడతాయి. అదేవిధంగా ఒక పెద్ద ఇంగ్లీష్ క్లస్టర్ చూడడం జరుగుతుంది. మనం ఒక చిన్న తెలుగు యూజర్స్ క్లస్టర్ కూడా చూస్తున్నాం. దీన్ని బట్టి కూ ప్లాట్ఫామ్పై లోకల్ లాంగ్వేజెస్ మాట్లాడే యూజర్స్ ఒకరినొకరు ఫాలో చేస్తున్నారు అని మనం గమనించవచ్చు. ఈ రీసెర్చ్ ఇంకా జరుగుతుంది. ఇవి మా ఇనీషియల్ ఫైండింగ్స్, ఇవి మా మొట్టమొదటి రిపోర్ట్ ఈ ప్లాట్ఫామ్పై. ఈ ప్లాట్ఫామ్పై మేము కలెక్ట్ చేసిన డేటా, అలాగే ఈ రిపోర్ట్ అంతా మేము పబ్లిక్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి సజెషన్స్ ఉన్నా లేదు, ఏమైనా క్వేరీస్ ఉన్నా సరే pk@888dk మెయిల్ చేయగలరు. అండ్ ఇంట్రెస్ట్ చూపించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.